వెల్కమ్ టు ఈజీ అండ్ హెల్దీ కుకింగ్ ఈ రోజు మనం గ్రీన్ పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామని ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి నెక్స్ట్ నేను ఇక్కడ మిక్సీ జార్లో పచ్చి బఠానీ తీసుకున్నాను దీన్ని ఏం ఉడకపెట్టిన అవసరం లేదు పచ్చి బఠానీ దీంతో పాటు కొంచెం పుదీనా తీసుకుంటున్నాను పుదీనా కూడా హ్యాండ్సమ్ అంటే మనకు గుప్పెడంత తీసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా ఒక గుప్పెడంత తీసుకున్నాను అంటే నేను తీసుకునే క్వాంటిటీకి ఈ దీంట్ని బాగా మెత్తగా పేస్ట్ చేసేయాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని యూజ్ చేసి మనం పూరి పిండి తడుపుతామన్నమాట సో అందుకని చాలా మెత్తగా ఫైన్ గా పేస్ట్ చేయాలి నెక్స్ట్ నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను దీనికి బొంబే రవ్వది దానికి ఒక కప్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో బఠానీ కొత్తిమీర అండ్ పుదీనా వాటితో మాత్రమే ఇది పూరి పిండి అనేది మనం తడపాల్సి ఉంటుంది సో నేను పూరి పిండి తడిపేసానండి మనం ఇప్పుడు పూరి ప్రిపేర్ చేసుకుందాము దీన్ని ఏమి హాఫ్ అన్ అవర్ అట్లా ఏమి సైడ్లో ఉంచకల వెంటనే చేసేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇక్కడ పూరి చేస్తున్నాను నార్మల్ రెగ్యులర్గా మీరు పూరి ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు అండ్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు అండ్ ఈ పూరి ఏంటంటే మనకి పొంగుతుంది కదండి పొంగినప్పుడు వెంటనే మనం తీగానే మరీ మెత్త ఇలా అయిపోదు అనమాట సో కొంచెం అలా స్టేబుల్గా అలా పొంగింది అలా ఉంటుంది అట్లీస్ట్ ఫర్ 10 to 15 మినిట్స్ అది అలా ఉంటుంది చూసారండి నేను వేయించక కూడా చాలాసేపటికి అది అలాగే ఉంది ఎందుకంటే మనం రవ్వ యాడ్ చేసాం కాబట్టి దాని గురించి అది అట్లా ఉంటుంది అనమాట అండ్ టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది సో ఎక్కువ మీకు ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు నార్మల్ పూరి కొంచెం ఆయిల్గా ఉంటుంది కదా ఇదంతా ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు టేస్ట్లో చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అండ్ ఎర్లీ మార్నింగ్స్ మనం ఇలాంటి బటానీస్ ఇలాంటి స్ప్రౌట్స్ వీటితో తీసుకుంటే కూడా టిఫిన్స్ అనేవి మనకి చాలా లైట్గా బాగుంటాయి అండ్ ఇప్పుడు దీన్ని నేను టమాటో గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ అండ్ టమాటో గ్రేవీ కర్రీ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఈ పూరి వచ్చేసి మనకి చాలా టేస్టీగా ఉంటుంది అంటే మనం ఏమైతే పచ్చి బఠానీ పుదీనా కొత్తిమీర వేసామో ఈ త్రీ టేస్ట్ అనేది మనకి కంపల్సరీగా తెలుస్తాయి అండ్ చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది కొత్తగా ఉంటుంది అండ్ అంటే చాలామంది ఓన్లీ బఠానీ అట్లా వేసుకుంటారు కదా బట్ కాంబినేషన్ ఆఫ్ దిస్ త్రీ బఠానీ పుదీనా అండ్ కొత్తిమీర ఈ మూడు కాంబినేషన్లో కనుక మీరు ట్రై చేసి చూడండి అది ఎక్సలెంట్గా ఉంటుంది పూరి అండ్ దీనికి ఈ టమాటో గ్రేవీ అన్నది పర్ఫెక్ట్ సైడ్ డిష్ అనమాట నార్మల్ పూరి కర్రీ కన్నా ఈ కర్రీ అన్నది పర్ఫెక్ట్ అనమాట అండ్ ఇది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అయిపోతుంది సో నేను ఆ కర్రీ అన్నది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బట్ పూరి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో ప్లీజ్ టేస్ట్ ద రెసిపీ అండ్ ఎంజాయ్ ద రెసిపీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్